తెలంగాణలో కూడా వచ్చినాయి సీట్లు. సీట్లలో 18 వచ్చా. ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కువ ఓటింగ్ సాధ ఎక్కువ వచ్చింది. తెలంగాణలో ఒకటే సీట్ వచ్చింది. అవును. ఆంధ్రలో ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది తెలంగాణ. అంటే మీకు ఆ ప్రజారాజ్యంకి వచ్చిన ఓటింగ్ లో 1/3 కూడా జనసేనకు లేదు ఇప్పుడు. అందువల్ల జనసేనకు ఓటు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? విన్నింగ్ కాంబినేషన్ లో జనసేన ఉంటే జనసేన ఓటింగ్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. జనసేనకు ఉన్న ఎలాస్టిసిటీ ఉంది. మీరు ప్రజారాజ్యంకు పడ్డ ఓటింగ్ జనసేన కూడా తెచ్చుకోగలుగుతుంది. మీరు చూస్తుండండి, జనసేన ఓటింగ్ పెరిగే స్కోప్ ఉంటుంది. కానీ కండిషన్ ఏంటి? విన్నింగ్ కాంబినేషన్లో ఉండాలి. ఒకవేళ విన్నింగ్ కాంబినేషన్లో లేకపోతే ఓటింగ్ పెరగడం కాదు, ఉన్న ఓటింగ్ పోతుంది. సో అందువల్ల ఇప్పుడు విన్నింగ్ కాంబినేషన్తో పాటు పొలిటికల్ మూడ్, నేను చెప్పినట్లు అంటే వైసీపీ వ్యతిరేక పొలిటికల్ మూడ్ ఉండి విన్నింగ్ కాంబినేషన్లో కనుక జనసేన ఉంటే జనసేన ఓటింగ్ ఇప్పుడున్న ఓటింగ్ కన్నా చాలా ఎక్కువ పెరుగుతుంది. కానీ పొలిటికల్ మూడు లేకపోయినా, ప్రజలు జగన్ ఓడించాలన్న పొలిటికల్ మూడ్ లేకపోయినా, విన్నింగ్ కాంబినేషన్లో భాగస్వామి కాకపోయినా జనసేనకి ఇప్పుడున్న ఓటింగ్ కూడా మిగలదు, ఇంకా తగ్గుతుంది. అయితే పొలిటికల్ మూడ్ను పవన్ కళ్యాణ్ చేతుల్లో మాత్రమే లేదు. ఇప్పుడు ఆయన వైసీపీకి వ్యతిరేకంగా పొలిటికల్ మూడ్ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కౌలు రైతుల సమస్య తీసుకొని పోరాడినా, రోడ్లో అతుకుల గురించి పోరాడినా, అలాగే ఆయన మత్స్యకారుల సమస్యలు తీసుకొని పోరాడిన, వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఒకదానికి అభినందించాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల కాలంలో ప్రజా సమస్యలపైన జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్. ఈవెన్ టీడీపీ పొద్దస్తమానం ఆ జగన్ దిట్టే కార్యక్రమం చేపడుతుంది. కానీ పబ్లిక్ ఇష్యూస్ పైన పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ పబ్లిక్ ఇష్యూస్ పట్టుకొని వాడి గురించి మాట్లాడుతున్నాడు, మీరు గమనిస్తే. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ పొలిటికల్ మూడ్ క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది పూర్తిగా ఆయన చేతుల్లో లేదు కదా. కానీ విన్నింగ్ కాంబినేషన్లో ఉండడానికి అది ఆయన చేతుల్లో ఉంది. ఇప్పుడు టీడీపీతో ఉంటే గెలిచే అవకాశం ఉందనుకో, ఉంది అని నేనేం అనడం లేదు, ఉంది అనుకుందాం. టీడీపీతో ఉండాలా వద్దా అది ఆయన చేతుల్లో ఉంటుంది. సో అందువల్ల ఈ కాంబినేషన్ ఎవరితో ఉండాలన్నది ఆయన చేతుల్లో ఉంటుంది. అది విన్ అవుతుందా లేదా అనేది ఆయన చేతుల్లో లేదు. అందుకొరకు జనసేన ఈసారి వ్యూహాత్మకంగా బీజేపీతో ఉండడమా, బీఎస్పీతో ఉండడమా, లెఫ్ట్తో ఉండడమా కాదు, ఎవరితో ఉంటే ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళతో ఉండటానికి ప్రిపేర్ అవుతున్నారు. అందుకే జనసేన పదే పదే చెప్తుంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని. అందువల్ల క్లియర్గా జనసేన ఈసారి సీట్లు ఓట్లు ప్రాతిపదికగానే పొత్తులు పెట్టుకుంటారు తప్ప మాకు టీడీపీతో వద్దు, బీడీపీతో ముద్దు, బీజేపీతో ముద్దు, బీజేపీతో వద్దు అని ఉండదు. సో అలా ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తేనే పార్టీలు పెరుగుతాయి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆన్ ద పాత్. సో ప్రాక్టికల్ పాలిటిక్స్ రీత్యా అందువల్ల నా ఆ పరిస్థితి వస్తే బీజేపీని వదులుకోవటానికి కూడా పవన్ కళ్యాణ్ వెనుకాడతాడని నేను అనుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు బగేజ్ ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికిప్పుడు సిబిఐ, ఈడీ, ఐటీ వచ్చే అవకాశం లేదు. మాయావతి కాదు, ఆయన మాయావతి అన్న పోనీ సిబిఐ కేసు ఉన్నది భయపడ్డది. కానీ ఈయన మీద ఏం లేవు కదా. ఇవాళ మీటింగ్ మీరు ఇప్పుడు కౌలు రైతుల మీటింగ్లో కూడా నేను ఏం మాట్లాడాను, నా మీద సిబిఐ నా మీద ఏవి రావు కదా అన్నాడు. అయితే రావు అని గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే కానీ వచ్చినా కూడా పెద్దగా సమస్య రాదు ఆయనకు. సో అందువల్ల ఆయన ఏమీ అధికారంలో లేడు, ఆయన అవినీతి కుంభకోణాలు ఇరుక్కోలేదు. సో అందువల్ల ఇమీడియట్గా ఆయనకు ఆ భయం లేదు. బీజేపీతో భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీతో ఎవరు భయపడతారు? సిబిఐ, ఈడీ, ఐటీ వస్తుందంటే బీజేపీతో భయపడాలి, లేకపోతే బీజేపీతో భయమే ఉంటుంది. సో అవి ఏవి లేనాడు బీజేపీతో భయపడాలి కదా ఇప్పుడు కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్కు బీజేపీని వదులుకోవటానికి కూడా రెడీ అవుతాడు. అయితే ఆ రోడ్ మ్యాప్ ఇస్తాడన్నారు కదా, బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటో అర్థం కావాలి. చివరి నిమిషం వరకు టీడీపీని బీజేపీని జనసేనని కలపడానికే ప్రయత్నం చేస్తాడు. సాధ్యం కానప్పుడు ఐ థింక్ బీజేపీకి టీడీపీకి మధ్య చూజ్ చేసుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా టీడీపీని చూజ్ చేసుకుంటాడు. అలా కాక బీజేపీని చూసుకుంటే ఇక గబ్బర్ సింగ్ని ఎవడు రక్షించలేడు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు జర్నలిస్ట్ టైంలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కాకరేపుతున్న పొత్తుల వ్యవహారం, పొత్తులు అనేవి ఎప్పుడు కూడా సైద్ధాంతికంగా పొత్తులు పెట్టుకునే రోజులు ఎప్పుడే పోయాయి. పూర్తిగా వ్యూహాల పరంగానే పొత్తులు పెట్టుకుంటారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గెలిచే వ్యూహాల పరంగానే పొత్తులు పెట్టుకుంటారు. ఈసారి కూడా అలాంటిదే జరుగుతుంది ఖచ్చితంగా. ఒకవేళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటు టీడీపీ లేదా
బీజేపీ మధ్యలో చూస్ చేసుకోవాల్సి వస్తే టీడీపీ వైపుగానే వెళ్తారు. అయితే ఏ పొత్తులైనా కానీ ప్రజల ఆకాంక్షల మేరకే అవి ఫలిస్తాయి. ప్రజలు అనుకుంటేనే అవి ఫలిస్తాయి, కానీ ప్రజల ఆకాంక్షలు అంత బలంగా లేనప్పుడు, ఉన్న ప్రభుత్వాలని ఓడించాలన్న ఆకాంక్ష బలంగా లేనప్పుడు మాత్రం పొత్తులు ఫలిస్తాయి అనే నమ్మకం లేదు అని అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటున్నారు. ఇది ఈ వారం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో జర్నలిస్ట్ టైం.